కరోనా మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలంటూ భారత కార్మిక సంఘాల సమేక రాష్ట్ర కమిటీ సభ్యురాలు భారతి డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం అందించాలని తెలిపారు. కరోనాతో మృతి చెందిన వారికి 10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అంగన్వాడీలో పనిచేస్తున్న వారికి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీలో జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా కరోనాతో సోకిన ప్రతి రేషన్ కార్డు ఉన్న వారికి 10,000 ఇవ్వాలని, అలాగే ఈ మధ్యలో ఆస్తి పన్ను 196, 97, 98ని రద్దు చేయాలని, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటినీ ప్రభుత్వ ఆస్తిని స్వాధీనం చేసుకొని ఉచితంగా వైద్యం చేయాలని, విద్యా వైద్యాన్ని చాత్యం చేసి అందరికీ ఉచితం వైద్యం అందించాలని, ఈ మధ్యలో ఉద్యోగ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అనేసి క్యాలెండర్ చేసిన దాని 10,000కు మాత్రమే లబ్ధి పొందే జాబ్ క్యాలెండర్ని ఉపసంహరించుకొని 2,50,000 ఉద్యోగ భర్తీని చేయాలని ఈరోజు మేము కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నాం, విన్నపిస్తున్నాం. ఈ సమక్షంలో ఇవన్నీ కూడా జరిగిన సమక్షంలో మేము అసెంబ్లీని ముట్టించడానికి కూడా మేము వెనుకాడమని, అందరి దగ్గర దాదాపు ఇప్పుడు 10 లక్షల దాంట్లో సంతకాలు పెట్టించుకొని ముఖ్యమంత్రి గారికి అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 4వ తారీఖు పోయేసి అందజేస్తున్నాం. ఈ విధంగా కూడా ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడంలో మన దగ్గర ఏం డబ్బు లేకుండా లేదు. ఒక గుజరాత్ రాష్ట్రంలోనే 15 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. కానీ రెండవ మరణాలు మాత్రం ఓ అంటే 3 నుంచి 4 లక్షల వరకు మాత్రమే. ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యురాలు, కరోనా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలనేసి కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా పెట్రోలు డీజిల్ గ్యాసు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి, నియంత్రణ చేయాలనేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంటి పన్నుని ఆస్తి విలువతో పని కట్టుకుని ఈరోజు 196, 197 జీవోలను తీసుకొచ్చింది. వెంటనే అది ఉపసంహరించుకోవాలనేసి, అదేవిధంగా కరోనా మృతులకి 10 లక్షలు ఎక్స్కేష్ ఇవ్వాలి, ఫ్రంట్ లైన్ వారియర్స్కి 50 లక్షలు ఇవ్వాలి, కరోనా కాలంలో ఇబ్బందులు పడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి కూడా 10,000 ఇవ్వాలనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. నూతన విద్యా విధానాన్ని ICDSలో ఉపసంహరించుకోవాలనేసి కోరుకుంటున్నాము. ఐసీడీ అంగన్వాడీలు దాదాపు 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ఈరోజు ఎదుగు బదుగు లేని పరిస్థితి ఈరోజు ఐసీడీఎస్లో ఉన్నది. ఈరోజు ఆ ఐసీడీఎస్ ఉద్దేశమే ఈ నూతన విద్యా విధానంతో తీసుకొచ్చినట్టయితే నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ సందర్భంగా మేము ఈ నూతన విద్యా విధానాన్ని ఉపసంహరించుకోకపోతే మా పోరాటాలను ఉధృతం చేస్తామనేసి